Welcome to my channel Home of Fun. So let's get into our video first. సో ఆల్రెడీ నేను వీడియో చూసుంటారు కదా, చాలా హాట్ హాట్గా జరిగింది. చాలా నేను కూడా గట్టి గట్టిగా మాట్లాడాను, వాట్ ఐ ఫీల్ అనేది నేను మాట్లాడాను. నేను జెన్యున్గా రివ్యూ ఇచ్చాను నిన్నటిది అయితే. ఐ మీన్ ఎవ్రీడే జెన్యున్గా ఇస్తాను, నిన్న ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాను. నెక్స్ట్ టాస్క్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఒక టాస్క్ పెట్టారు అగ్గిపుల్ల మజాక అని. సో ఆ టాస్క్ ఏంటి అంటే అగ్గిపుల్ల వెలిగించడం స్టార్ట్ చేసాక ఎండ్ వరకు అది వెలగాలి, వెలగకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అని. సో బ్లూ టీమ్ వాళ్ళు విన్ అయ్యారు. సో బ్లూ టీమ్ వాళ్ళు విన్ అవ్వడం వల్ల వాళ్ళకి వన్ మోర్ ఫ్లాగ్ వచ్చింది. బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరి దగ్గర ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయో అనౌన్స్ చేయండి అని చెప్పారు. సో ఎల్లో టీమ్ వాళ్ళ దగ్గర 5 ఫ్లాగ్స్ అండ్ బ్లూ టీమ్ వాళ్ళ దగ్గర 6 ఫ్లాగ్స్ ఉన్నాయి. సో 1 ఫ్లాగ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల బ్లూ టీమ్ వాళ్ళకి క్యాప్టెన్సీకి పోటీ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో వాళ్ళకున్న సంచాలక్ని ఇన్ఫార్మ్ చేశారు బిగ్ బాస్, మీరు మీ టీంలోంచి ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి అని. సో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. క్యాప్టెన్ సిరి వచ్చేసి నాకేం ప్రాబ్లం లేదు, నేను ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాను కదా అనింది. షణ్ముఖ్ ఐఎమ్ నాట్ 50-50 అన్నాడు. బట్ షణ్ముఖ్ వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు వాట్ ఐ ఫీల్, ఎందుకంటే తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ప్రతిదీ తను గ్రాస్ప్ చేసుకోవాలి, అప్పుడే తన గేమ్ అనేది స్టార్ట్ అయిందని అనుకుంటాము. ఇంకా ఇప్పటికీ కూడా అలానే ఉన్నాడు సిరి అంటే. ఓకే, ఆల్మోస్ట్ ఒకసారి అయ్యింది, తను కెప్టెన్ అయ్యింది. సో తను ఒకవేళ తను కూడా లూజ్ చేసుకోకూడదు, ఎవరికి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఫైనల్లీ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, ప్రియాంక సింగ్, యానీ మాస్టర్, హమీదా అండ్ విశ్వాని. సో టాస్క్ ఏంటి అంటే కొడితే కొట్టాలిరా, కొబ్బరికాయ కొట్టాలి. సో కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళు ఎవరిని అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఒక స్టాండ్ పెట్టారు, ఒక బాటిల్ టైప్లో. సో అది ఫిల్ ఓవర్ఫ్లో అవ్వాలి, ఐ మీన్ ఫిల్ అవ్వచ్చు లేకపోతే ఓవర్ఫ్లో అయినా పర్లేదు, వాళ్ళే కెప్టెన్ అవుతారు. సో అందరూ స్టార్ట్ చేశారు గేమ్ ఆడడము. విశ్వ ఓవర్ఫ్లో అయింది. సో విశ్వ వచ్చేసి మన సెకండ్ క్యాప్టెన్ హౌస్కి. సో బ్యాన్ తీసుకొచ్చి తనకి పెట్టేశారు, ఇట్ వాజ్ ఓకే, తను విన్ అయ్యాడు. తర్వాత ఉమా డిస్కస్ చేస్తుంది, మనం ఎందుకు అఫండ్ చేయలేదు, ఐ మీన్ మనము నచ్చిన వాళ్ళని ఎందుకు ఆపడానికి మనం ట్రై చేయలేదు అనే డిస్కషన్. అది కూడా వ్యాలిడ్ పాయింటే, ఎందుకంటే అది మన ఇష్టం, మనము సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేయకూడదు అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయము. బట్ ప్రియా గారు అన్నారు లేదు, మన అది మా బిగ్ బాస్ అనౌన్స్ మనకి రాసి మనకి పంపించిన దాంట్లోనే చెప్తారు కదా అని అనింది. అక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ లహరి అండ్ మానస్, వాళ్ళిద్దరి మధ్యన కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ పెరుగుతుందని అనిపించింది. మానస్ ఫ్లర్ట్ చేసినట్టు కూడా అనిపించింది లహరిని. సో బాగుంది అక్కడ చూడడానికి వాళ్ళిద్దరిని. సిరి, రవి అండ్ షణ్ముఖ్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే సన్నీ బిహేవియర్ నచ్చట్లేదు వాళ్ళకి. అసలు ఎందుకు నచ్చట్లేదు అనేది క్లారిటీ లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి ముగ్గురు గ్యాంగ్ అప్ అయ్యి తన గురించి మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. మేబీ అన్సీన్లో ఏమైనా జరుగుందో ఏంటో అనేది మనకు తెలియదు. బట్ 2 డేస్ బ్యాక్ ఎపిసోడ్ బేస్ చేసుకుని మాట్లాడితే మాత్రం సిరీదే తప్పక్కడ. సో శ్వేత బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారు, తన ఫాదర్ అనుకుంటా ఒక షార్ట్ వీడియో పెట్టారు, తను ఎమోషనల్ అయింది. నెక్స్ట్ సింగిల్ బెడ్ కోసం లోబోకి అండ్ ఉమాకి ఒక టాస్క్ పెట్టారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి అని. సో లోబో వచ్చేసి ఒక ఆటో డ్రైవర్లా బాగా ఎంటర్టైన్ చేశాడు, ఈవెన్ ఉమా కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఐ మీన్ ఇది ఓల్డ్ టైప్ స్కిట్టే కానీ నేనైతే కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాను ఇద్దరు స్కిట్స్కి. అండ్ లోబో దాంట్లో ఎక్కువ నచ్చింది అయితే ప్రియాంక సింగ్, నాకు చాలా బాగా చేసింది. నెక్స్ట్ అందరూ ఇంటి హౌస్మేట్స్ని మనము చెక్ చేసుకోవాలని చెప్పారు. ఐ మీన్ హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చినాయి, లోబోకి 9, ఉమాగారికి 7 వచ్చాయి. సో లోబోకి వచ్చింది ఆ బెడ్ బట్ ఫైనల్లీ లోబో దాన్ని ఉమాకి సాక్రిఫైస్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు, కామెడీ ఉన్నట్టు బాగా కనిపిస్తుంది. ఎక్కడ న్యూసెన్స్గా కానీ అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంత కామెడీ ఏం అవసరం అన్నట్టు ఎక్కితే ఎక్కడ అనిపించలేదు, బాగా అనిపించింది. ఐ మీన్ కామెడీ జనరేట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యన. నెక్స్ట్ వచ్చేసి షన్ను బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి, వాళ్ళ ఫాదర్ మదర్ విషెస్ చెప్పారు అండ్ దీప్తి సునాన కూడా విషెస్ చెప్పింది. రవి, హమీదా, లహరి, షన్నుకి మధ్య కామెడీ. నువ్వు హాట్ ఉంటుంది అన్నావు కదా అని రవి అంటున్నాడు షన్నుని, నువ్వు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకు బ్రో, ఏంటి ఇది కరెక్ట్ కాదు సార్ అనుకుంటూ చెప్తున్నాడు. అక్కడ కూడా కామెడీగా అనిపించింది. ఆ పిల్లో మీద SD అని ఉంది కదా, SH అని పెట్టుకో, SHD అని పెట్టుకో అని రవి అన్నాడు, చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ లహరి కూడా చాలా చేంజ్ అయింది, చాలా అంటే చాలా చేంజ్ అయింది. అప్పుడు చాలా వాయిస్ రేస్ చేసి మాట్లాడేది, ఇప్పుడు అన్నీ తను బ్యాలెన్స్డ్గా చేసుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంది, చాలా కూల్గా ఉంటుంది. ఏ ఇష్యూ కూడా
ఏ ఇష్యూలోనూ కూడా అన్నెసెసరీగా ఏం వెళ్తున్నట్టు అనిపించలేదు. షీ స్కూల్. సో ఇప్పటి వరకు అయితే అదే జరిగింది. నెక్స్ట్ డే, ఐ మీన్ రేపటి ప్రోమోలో మనం చూసింది ఏంటి అంటే వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరుగుతుంది. సో అందులో కూడా వర్స్ట్ పర్ఫార్మర్ బెస్ట్ పర్ఫార్మర్ని చూస్ చేసుకోవాలి అని అన్నట్టుంది. ఇన్ కేస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్.